నెంబర్ 1 ఇంట్లో ఉండండి, అవసరమైతేనే బయటికి రండి. నెంబర్ 2 మాస్క్ ధరించండి. నెంబర్ 3 ఫ్రీక్వెంట్ గా చేతులు కడుక్కోండి. నెంబర్ 4 బయటికి వస్తే వీలున్నంత వరకు జనసందోహం నుంచి దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పాయింట్ నెంబర్ 5 ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్లు దొరుకుతాయి, అన్ని హాస్పిటల్స్లో దొరుకుతాయి, వ్యాక్సిన్ తీసుకోండి. నెంబర్ 6 అనవసరంగా సిమ్టమ్స్ లేకుండా పరీక్షలు చేయించుకోవద్దు. నెంబర్ 7 సిమ్టమ్స్ ఉండి నేను ఇందాక చెప్పిన ప్రకారం కొన్ని విషయాలు జరిగితేనే మీరు హాస్పిటలైజేషన్ అవ్వాలి, హాస్పిటల్కి వద్దురు. తొందరపడి వచ్చి ప్రతి హాస్పిటల్ బెడ్ బ్లాక్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే మీరు బ్లాక్ చేసిన హాస్పిటల్ బెడ్లో 10 మంది పేషెంట్లని, చనిపోయే పేషెంట్లని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖర్చు వేసి ఒక బెడ్ నాకు కావాలి సేఫ్టీ అని ఆ మెథడాలజీ ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు. దయచేసి మనందరం కలిసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మనం కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరం భాగస్వాములు, ఇందులో అందరం కలిసి పనిచేస్తున్నాము. మీరు ఈ క్రైసిస్కి టెన్షన్ పడి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. దయచేసి సహకరించండి. మీ అందరం మీ ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు అవ్వడానికి మాకు చేయూతనివ్వండి.